కరెంటు ఛార్జీల షాక్ యాభై పైసలు గృహ వినియోగదారులకు యూ యూనిట్పై అదనపు భారం గృహేతర హెచ్టీలకు రూపాయి తెలంగాణ ఈఆర్సీ ఉత్తర్వులు ప్రజలపై ఐదు వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల భారం ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి పెరిగిన మొత్తం మే బిల్లుల్లో మే బిల్లులో పెరిగిన మొత్తం మే బిల్లులో వ్యవసాయ డిటిఆర్లకు రెండేళ్లలో స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిందే అని చెప్పి ఈఆర్సీ ఇక చూసుకో పెట్రో వాత ప్రజల కోస పెట్రో ధరలపై సగం పన్ను బాధుడే ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాట పన్ను విధింపులో తెలంగాణది మూడో స్థానం ఎస్ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఇతర ధరలు మన తాను ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దోసుకుంటున్నటువంటి దోపిడీ ఎక్కువ అయిపోయింది పన్ను అయిపోయింది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం కూడా దోసుకుంటుంది అదేం చక్కగా లేదు అది కూడా దోసుకుండే ఇప్పుడు ఎందుకు దోసుకుంటా ఉన్నారు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి ఎందుకు భారాలు వేస్తూ ఉన్నారంటే మనం బొచ్చ వచ్చి అడుక్కుంటున్నాం కదా సారు మాకు ఉచితం కావాలి సారు మాకు పెన్షన్ కావాలి మేము పని చేయం కూర్చొని గింది గిందు కోసం పెరుగుతుంది ఫస్ట్ ఓటర్లో మార్పు రావాలి ఓటేసినోడు దేనికోసం ఓటేస్తున్నావు బిత్సం కోసమా నేను చెప్పలే మొన్ననే చెప్పిన కదా కౌంటర్ ఎన్కౌంటర్లో వీడు ఢిల్లీ ముచ్చట చెప్తున్నాడు దాని వెనకాల జరుగుతుంది ఇది శృతిలో కలుపుతున్నాడు అని చెప్పిన నువ్వు నేను లేక నేను లేని సినిమాలో బ్రహ్మానందం కనుక నా నా అని కాళ్ళు లేపి ఏదైతే కార్యక్రమం చేస్తాడో సేమ్ అదే చేసిండు ఇటు ఢిల్లీ పాట ఎత్తుకొని ఇటు కిందకేని కరెంటు ఛార్జీల పెంపు గ్యాస్ వదిలిండు కేసీఆర్ ఇది మనం గమనించాలి మనమేమో ఆ పాట తన్మయత్వం ఇక మళ్ళీ టీఆర్ఎస్ సోషల్ మీడియా ఉంటుంది కదా ఈ ప్రశాంత్ కిషోర్ టీము ఇక వీళ్ళంతా పెడతారు వాహా ఏమి పాట ఏమి అద్భుతము ఆ రాగము ఇది ఈ త్యాగరాజుకేదే త్యాగరాజుకే సాధ్యమైంది ఇక ఇప్పుడు ఈయనకే అని చెప్పి వీళ్ళు ఈ ఇటు తీసుకపోతారన్నట్టు జనాన్ని తుమ్మురు నేనేమంటున్నా మీరు కాదురా పోవాల్సింది నాయన వెనక ఇచ్చింది వెనక రావాలి కథ ఏందో తెలుసాలని చెప్పిన ఒకనాడు పదిహేను వందల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే చంద్రబాబు ప్రభుత్వం పైన తెలంగాణలో ప్రజలు తిరగబడి ఎందుకంటే మోటార్ విద్యుత్ కనెక్షన్లు ఎక్కువ కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలు కలిసి చలో అసెంబ్లీకి పిలుపునిస్తే ఆ రోజు బషీర్బాగ్ ఫ్లైఓవర్ మీద నేను కూడా ఉన్నా బషీర్బాగ్ ఫ్లైఓవర్ మీద నేను కూడా ఉన్నా బహుశాది రెండు వేల రెండో మూడో లేదా నాలుగో ఆ రోజు నేను కూడా ఉన్నా ఆ రోజు తుపాకులతో కాల్స్తే ముగ్గురు చనిపోయి రాన్నే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పోతే పదిహేను వందల కోట్లే ఇప్పుడు ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పెంచితే ఇప్పుడు సప్పుడే లేకుండా శృతిలో కలుపుతూ ఉంటే ఈ బీహారీ సోషల్ మీడియా ఈ బీహారీ ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా కేటీ రామారావు సోషల్ మీడియా వీటిని దారి మళ్లించే పక్కదారి దారి పట్టించే పనిచేస్తూ ఉంటే మనం మేలుకోవాలి కదా